తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన యువకులు కరోనా మహమ్మారిని తరిమికొడదాం, ప్రజల ప్రాణాలను కాపాడదాం అనే నినాదంతో నడుం బిగించి యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారు. చెల్లూరు గ్రామం దేవువారి వీధికి చెందిన వెల్తూరి సురేష్ మిత్ర బృందం బుధవారం తమ సొంత ఖర్చులతో ఫినాయిల్ కొని గ్రామం మొత్తం పిచికారి చేశారు. మన గ్రామం కరోనా వైరస్ బారిన పడకుండా ఈ యువకులు చేసిన మంచి పనిని గుర్తించి గ్రామస్తులు వీళ్ళని అభినందించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి పి వెంకటరత్నం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ ఉన్నందున ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, దుర్గాప్రసాద్, మురళి, దిలీప్, మోహన్, సాయి, లోవరాజులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాన్ని ఉరికిస్తున్న మహమ్మారిలో కరోనా ఒకటి. ఈ కరోనా బారిన వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రం, దేశం అంతా కరోనా వల్ల చాలా భయాందోళన ఉన్నారు ప్రజలంతా. ఈ పరిస్థితిలో మా వంతు సహాయంగా చెల్లూరు దేవారి కురాలందరూ కలిపి ఈ ఫినాయిల్ని మొత్తం రోడ్లపైన, డ్రైనేజీల మీద, ఎక్కడన్నా కొంచెం అస్తవ్యస్తంగా ఉన్న ప్రాంతాల్లో చల్లి కొంచెం మా వంతుగా మేము ఉన్న ఊరికి సాయం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా, వారు లాక్డౌన్ ప్రకటించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ లాక్డౌన్ 21 రోజులు ఇంట్లోనే ఉండి, మీరు ఎటువంటి కార్యక్రమాలకు బయట రాకుండా ఒక్కరు మాత్రమే ఇంట్లోకి బయటకు వచ్చి తగు చర్య తీసి మాస్క్, శానిటైజర్స్ వాడడం, వీలైనంత వరకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చేయవలసిందిగా కోరుచున్నాను.